భారతదేశంలో స్పెషాలిటీ ఏంటంటే రియాలిటీ కంటే కూడా స్పెక్యులేషన్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. బంగారం ధరలు పడిపోతున్నాయి అంటే నిజంగా పడకపోయినా సరే ఎవరు కొండం మానేస్తారు. బంగారం ధరలు పెరిగిపోతున్నాయి అంటే ఎవరికి అవసరం లేకపోయినా సరే ఉన్న దాంట్లో నుంచి ఎంతో కొంత పెట్టి ముందు కొనేద్దాం అనుకుంటుంటారు. ఇది ఒక ఆస్పెక్ట్. మరొకటి చూడండి, రియల్ ఎస్టేట్. ఫర్ ఎగ్జాంపుల్, అమరావతి సింగపూర్ అయిపోతుంది అంటే 10 లక్షల రూపాయలు దాన్ని 1.25 కోటి పెట్టుకొనేస్తారు. అదే సందర్భంలో 1.25 కోటి ఉన్నటువంటి దానికి ఎప్పటికీ ఆ ఏరియా అభివృద్ధి చెందుతులే అంటే లైట్ తీసుకుంటారు. ఇప్పుడు 40 లక్షలకు కూడా కొనరు. ఇది స్పెక్యులేషన్ అంటారు. ఊహాజనిత కథనాలకు ఉండేటువంటి దానికి ఉన్నది. దీన్నే మౌత్ పబ్లిసిటీ. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఆ మధ్యన సాక్షితో పాటుగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది, కోవాక్సిన్ మాకు అక్కర్లేదు అని. నేను అప్పుడే ప్రస్తావించా, కోవాక్సిన్ కోవిషీల్డ్కి సంబంధించిన నాణ్యతను ఎవడు డిసైడ్ చేయాలి? కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అదేమంటే థర్డ్ ట్రయల్ పూర్తి కాలేదు కాబట్టి అని. భారత్ బయోటెక్ కమ సామాజిక వర్గాన్ని కాబట్టి దాన్ని ఆపాలన్నది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యాంగిల్ లాగా తయారైంది అది. ఇప్పుడు అదే కోవిషీల్డ్ కావాలన్నటువంటిది మౌత్ పబ్లిసిటీ పెరిగి కోవాక్సిన్ వద్దని చెప్తున్నారు. ఇది మౌత్ పబ్లిసిటీనే కదా, ఇది స్పెక్యులేషనే కదా. వాస్తవాలు ఇవన్నీ కూడా మనకు నచ్చదు. కొన్ని కొన్ని డెప్త్గా చెక్ చేస్తే ఇలాగుంటుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ ఆసుపత్రులలో బెడ్ల కొరత ఎందుకు వస్తుంది అంటే జనం ఎగబడుతున్నారు. ఎందుకు ఎగబడుతున్నారు? మామూలుగా అయితే హోమ్ ఐసోలేషన్లోనే 95% పరిష్కారం అయిపోతాయి. కానీ మీకు చాలా ప్రాణాంతకం, ఇది బీభత్సమైనటువంటిది అని చెప్పగానే అందరూ పరుగులు పెడుతున్నారు ఆసుపత్రికి. డాక్టర్లు చెప్తుంది ఏంటంటే, ఇంతకుముందు ఉన్న దానికంటే, గతంలో వచ్చిన దానికంటే చావులు తక్కువగా ఉన్నాయి. గతంలో ఉన్నది 14 నుంచి 28 రోజుల దాకా కూడా ఉంది, ఇప్పుడు 10 రోజుల్లోపే తగ్గిపోతుంది. అంటే ఇది వ్యాప్తి వేగంగా అవుతుంది, తగ్గిపోవడం కూడా వేగంగానే తగ్గిపోతుంది. ప్రాణాంతకం తక్కువగానే ఉంది గతంతో పోల్చుకుంటే. ఇది అనుభవం ఉన్న వైద్యులు చెప్తున్నారు. కానీ ఈ లోపుగా స్పెక్యులేషన్, ఇది కార్పొరేట్ ఆసుపత్రుల మాయాజాలపు స్పెక్యులేషన్. దాంతో అవసరం లేకపోయిన ఆసుపత్రిలో జాని ముందు జారకపోతే చచ్చిపోతామేమో అని భయం. దాంతో బెడ్లు లేవు, ఎమ్మెల్యేలు రికమెండ్ చేయాలి, ఎంపీలు రికమెండ్ చేయాలి, మంత్రులు రికమెండ్ చేయాలి. ఇప్పుడు రెమిడెసివిర్ది అదే ప్రాబ్లం. అవసరం ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ ఓ పక్కన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెమిడెసివిరే పరిష్కారం కాదంటది, డాక్టర్లు అదే పరిష్కారం అంటారు. దానివల్లనే బతుకుతున్నారా అందరూ అంటే అది కూడా ఒక కారణం కదా, వ్యాక్సిన్ వల్లే బతుకుతారంటారు. అంటే ఇందులో ఆర్గ్యుమెంట్స్ లేవదీస్తారు. ప్రాక్టికల్గా ఒక వ్యవస్థ ద్వారా పనిచేప్పుడు అమెరికాలో ఫౌచీ చెప్పిందే ఫైనల్ అయింది, అదే ఇండియాలో ఎవరికి వాళ్లే ఫైనల్, ఇలా నడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు అదే రెమిడెసివిర్ కొరత, సరే మొన్నటిదాకా ఒక 4 రోజుల నుంచి ఈ కేసులు పెరుగుతున్నది అయితే సీరియస్గా పెరగడం బిగినైంది 10 రోజుల నుంచి. 4 రోజుల నుంచి కొంచెం కొంచెం ఉధృతమవుతున్నటువంటి దశలో రెమిడెసివిర్ని ఎందుకు ఆపలేదు? ఎక్స్పోర్ట్స్ 6 రోజుల క్రితం బ్యాన్ చేశారు. అయితే ఇప్పుడు నిజంగా కొరత ఉందా? బయట అడిగితే 25,000 దొరుకుతూ ఉంది, 8,000 నుంచి 25,000 రూపాయలు అవసరాన్ని బట్టి. మరి కొరత అయితే ఎట్ట దొరుకుతున్నాయి? ఈ కొరత సృష్టించేది ఎవరు? ఇదే మాఫియా. అసలు విషయం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం రేట్లు తగ్గించమంది రెమిడెసివిర్ని. వాస్తవంగా విదేశాల్లో దాన్ని 8,000 నుంచి 12,000 రూపాయలకు అమ్ముకుంటారు. ఇప్పుడు దాన్ని 2,500-3,000 రూపాయలకు అమ్మమంది. కాబట్టి లేవు అనేటువంటి సాకే ఇక్కడ వీళ్ళు చెప్పేది. నిజంగా మొన్నటిదాకా డిమాండ్ ఉంటే వాళ్ళు మొత్తం పంపించేసుకునేవాళ్ళు కదా, ఇక్కడ సరుకుంది. కానీ ఈ కొరత ఎందుకు అంటే ఇదే అనమాట. అక్కడ వచ్చే రేటుతో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ వస్తుంది, 2,500-3,000 అమ్మాలి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కాబట్టి. అందుకోసం బ్లాక్ చేసేస్తున్నారు. ఇక్కడ అవసరాన్ని బట్టి ఇటు డాక్టర్లు కూడా మరి ఏం చేస్తారు, ప్రాణాలు కావాలా లేకపోతే ఇదే అంటే అప్పుడు ఏం చేస్తాం, ఓకే మీరు ఎవరో ఒకళ్ళతో చెప్పండి అంటే అప్పుడు ఇదే రిప్రజెంటేటివ్ గారు లేదా వీళ్ళ తరపున మనిషో ఓ బ్రోకర్ గారు రంగంలోకి వస్తారు. ఏకదం మనల్ని అక్కడ బెడ్ మీద కూర్చోబెట్టి సంపాదించవచ్చు. 2,500 రూపాయలు అయ్యేదాన్ని 25,000 రూపాయలు ఫర్ డే, 10 రోజులకి 10 అనుకోండి, ఏమైపోతుంది అది? ఇలాగ జరిగేటువంటి వ్యవహారం ఇప్పుడు నడుస్తోంది. ఇది కూడా వన్ ఆఫ్ ద, ఇది ఒక్కటే అని చెప్పట్లేదు, ఇది కూడా వన్ ఆఫ్ ద దోపిడీ. దీని మీదనే ఆ మధ్యన ధరలు తగ్గించిన రోజున మిత్రులు ముచ్చట శ్రీనివాస్ గారు రాసింది, రెమిడెసివిర్ అత్యంత కరుణతో తమ నిలువు దోపిడీ తగ్గించిన ఫార్మా మాఫియా. ఈ ఐటెం ఒకసారి చదివి అప్పుడు అనుకున్నాను ఫర్దర్ ఎట్లా ఉంటుంది అనేది, బట్ ఇప్పుడు చూసిన తర్వాత అది గుర్తుకొచ్చింది. ఒక వార్త, కరోనా పేషెంట్లకు వాడే రెమిడెసివిర్ ఇంజక్షన్ల ధరలకు అత్యంత దయతో ఫార్మా కంపెనీలు గణనీయంగా తగ్గించాయి, గుడ్ న్యూస్. ఆహా ఓహో, ఇలా మోడీ అడిగాడు, వెంటనే ఫార్మా కంపెనీలు ధరలు తగ్గించేశాయి, అద్భుతమైన వార్త. ఇలా బోలెడు సైట్లలో టీవీల్లో కనిపించిన వార్తల సారాంశం ఇదే.
ఈ మోడీ ప్రభుత్వం ఏ పని సరైన దిశలో చేస్తుందో, ఏ పని అపసవ్యంగా చేస్తుందో తెలియని అయోమయం కదా. అందుకని ఈ నిర్ణయాన్ని మెచ్చుకోవాలా? ప్రభుత్వ అసమర్థతను, నిర్వాహకాన్ని, దిక్కుమాలిన పనితీరును తిట్టిపోయేలా? అర్థం కాదు. ఎందుకంటే ఇంజక్షన్ల ధరలు భారీగా తగ్గినాయి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో. ఇది శుభవార్తే, ఇక్కడి వరకు అంగీకరిద్దాం. కానీ ఇంకాస్త లోతుకు వెళ్దాం. మన కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఔషధ నియంత్రణ విభాగాలు పూర్తిగా ఫార్మా మాఫియా గుప్పెట్లో ఇరుక్కుని ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నాయి అనేది మన ఆందోళన. ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడు ధరలు తగ్గించారు సరే, కానీ ఇన్ని నెలలు కృత్రిమ కొరత సృష్టిస్తూ అడ్డగోలు ధరలతో పేషెంట్లను దోచుకున్నది ఎవరు? ఈ ఫార్మా మాఫియా కాదా? ప్రైవేట్ డాక్టర్లు, మెడికల్ ఏజెన్సీలు, డ్రగ్ కంట్రోల్ అధికారులు డబ్బులు జలగల్లా పీల్చింది నిజం కాదా? అసలు రెమిడేసివర్ మరి సీరియస్ కండిషన్లో మాత్రమే వాడాల్సి ఉండగా దాని ఫలితం మీద ఇప్పటికే సందేహాలు ఉన్నా సరే, ఎడాపెడా ఇంజక్షన్లు ఎందుకు వాడుతున్నారు? అడిగేవారెవరు, చూసేవాడెవడు? కాడిలా కంపెనీకి చెందిన రెమిడేసివర్ ఇంజక్షన్ గరిష్ట చిల్లర ధర 2800 మార్కెట్లో, కాదు బ్లాక్ మార్కెట్లో వేలకు వేలు, కొన్నిసార్లు 40,000 దాకా ధరలను పిండుకున్నది నిజం కాదా? కాడిలా అనేది ఉదాహరణ. ఇక ఇతర బ్రాండ్లు అయితే ఇంకా ఘోరం. వాటి గరిష్ట చిల్లర ధరలు కూడా ఎక్కువే. ఔషధాల ధరల ఖరారు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందే కదా. చిన్న పారాసెటమాల్ ట్యాబ్లెట్ ధర కూడా అదే ఖరారు చేస్తుంది కదా. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అనే ప్రభుత్వ విభాగం ఏడ్చింది కదా. మరి ఏం చూసి ఇన్ని నెలల పాటు రెమిడేసివర్కి అంత అడ్డగోలు ధరలను వసూలు చేయనిచ్చింది ప్రభుత్వ సంస్థ? అసలు ఈ ధరలను ఎవరు ఖరారు చేశారు? ఏ ప్రాతిపదికన ఒకేసారి 3వ వంతుకు సగానికి ధరలను తగ్గించాయి అంటే ఇన్ని నెలలు అవి ఎంత భారీగా దోపిడీ చేసినట్టు? ఇంతటి అంతర్జాతీయ విపత్తు నేపథ్యంలో కరోనా కీలకమైన మందుల మీద ప్రభుత్వ నియంత్రణ ఎందుకు లేదు? ఉత్పత్తి ధరలు, పంపిణీ నిల్వల మీద ప్రభుత్వం కదా ఆజమాయిషి ఉండాల్సింది. ఆ సోయి ఎందుకు లోపించింది? ఎస్, వ్యాక్సిన్ విషయంలో కేంద్రం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫ్రంట్ వారియర్స్కు ప్రభుత్వ ఖర్చులతోనే ఉచిత వ్యాక్సిన్ వేస్తోంది. ముందుగా వృద్ధులకు, ఇప్పుడు 45 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఉచితంగా వేస్తోంది. ప్లస్ ప్రైవేట్లో కూడా ధరను తనే నిర్ణయించింది. ప్రతి టీకా సీసాకు లెక్క ఉంది. అనేక దేశాలను ముందుకు మందును పంపించింది. స్థూలంగా వ్యాక్సిన్ విషయంలో ఇంత పకడ్బందీగా వ్యవహరించిన ప్రభుత్వానికి రెమిడేసివర్ విషయంలో నియంత్రణ ఎందుకు లేకుండా పోయింది? ఎవరు బ్లాక్ షీప్? ఇప్పుడు ఫార్మా కంపెనీలు ఉదారంగా వ్యవహరించే అనేది సత్యదూరం కాదా? ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో గత 6 నెలల కాలంలో 11 లక్షల ఇంజక్షన్లు విదేశాలకు అమ్మేసుకున్నాయి. దేశంలో కొరతకు అది కూడా కారణమే కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఈరోజు కూడా ఫార్మా కంపెనీలు స్వచ్ఛందంగా ఈ వైల్స్ ధరలను తగ్గించాయని ప్రకటనలు జారీ చేసింది ప్రభుత్వం. అంటే ఫార్మా కంపెనీలు దయాదాక్షిణ్యాలకు వదిలేసినట్టేనా కరోనా పేషెంట్స్ని? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ చేస్తున్న ప్రజాద్రోహం అంతా ఇంత కాదు. పాలన సరిగ్గా తెలియని ఈ ప్రభుత్వానికి కనీసం విపత్తు వేళల్లో ఎలా వ్యవహరించాలో కూడా సోయలేదు. ఇది కీలకమైనటువంటి విషయం.